సార్ నమస్కారం సార్. నమస్తే సార్. యాంకర్ కనగాల సుమ గారు అండ్ బిత్తిరి సత్తి గారు వీళ్ళిద్దరూ కూడా వివాదంలో చిక్కుకున్నారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవడం చూస్తున్నాం సార్. అంటే ఏదో రియల్ ఎస్టేట్ ఇష్యూకి సంబంధించి కనగాల సుమ గారు ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి ఏదో భగవద్గీత శ్లోకం అంటే తప్పు తప్పుగా పాడారని చెప్పేసి బిత్తిరి సత్తి గారు ఇద్దరు కూడా వివాదంలో చిక్కుకున్నారు. మరి ఏం జరిగింది, ఏం జరిగే అవకాశం ఉందంటారు ఈ ఇష్యూలో? రియల్ ఎస్టేట్ వివాదంలో సుమ ఇరుక్కుందా? అదేమిటి రియల్ ఎస్టేట్ వివాదం అంటే? తను ఏదైనా కంపెనీని ప్రమోట్ చేస్తే ఆ కంపెనీ దివాలా తీయటం లాంటిది ఏదైనా జరిగిందా? జనాలు డబ్బులు కడితే అంతేనా జరిగింది? అంటే తను ప్రమోట్ చేసినటువంటి ఒక కంపెనీ, ఏ కంపెనీ అది? పేరు పేరు ఇంకా మెన్షన్ చేయలేదు సార్. ఏదైనా కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇప్పుడు చాలా మంది వచ్చి యాడ్ చేయమని అడుగుతారు. యాడ్ చేసే టైంకి దాని పరిస్థితి ప్రాస్పరస్ గానే ఉండొచ్చు, బ్రైట్ గానే ఉండొచ్చు, కస్టమర్లకి పద్ధతిగా డెలివరీ చేస్తూ ఉండొచ్చు. కానీ ఏదో టైంలో ఏ కంపెనీ అయినా కష్టాల్లో ఇరుక్కోవచ్చు. ఇరుక్కోకూడదు అని రూల్ ఏం లేదు, ఇరుక్కోదు అని చెప్పే పరిస్థితి అంతకంటే ఉండదు. గతంలో కె విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి చేసినటువంటి ఒక వెంచర్కి చేసిన ప్రచారం, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా తర్వాత కష్టాల్లోకి వెళ్ళింది, అది మనకు తెలుసు. ఇలాంటిదే అది కూడా. అంటే వీళ్ళ ఫేస్ వాల్యూ మీద కొంత మార్కెటింగ్ చేసుకోవటానికి ఒక స్ట్రాటజీగా చేస్తారు. వీళ్ళకి దానికి సంబంధించి రెమ్యూనరేషన్ కూడా ఇస్తారు భారీగానే. అప్పటికి వీళ్ళకు ఉండేటువంటి చెక్ అది చేసే టైంకి, అడ్వర్టైజ్మెంట్ చేసే టైంకి వీళ్ళు చెక్ చేసుకునే చేస్తారు అనుకుందాం. అప్పటికి ఆ కంపెనీ ప్రొఫైల్ బాగానే ఉంటుంది, వీళ్ళ అభిప్రాయాలకి దగ్గరగా కూడా ఉంటుంది. వీళ్ళకి కూడా ప్లాట్లు ఆఫర్ చేయొచ్చు, ఇవ్వచ్చు కూడా. సో బాగానే ఉంది, బ్రైట్గా ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తోనే చేస్తారు. ఎవరు కూడా వీడు దివాలా తీయాలి, నష్టపోవాలి, ఏదన్నా ఒక డిస్ప్యూట్లో ఇరుక్కోవాలి అని అనుకోరు కదా. అలాగే అనుకుని అలా అనుకుంటే అసలే చేయరు కదా. ఈ వీళ్ళు యాడ్ చేయటానికి, ఈ కంపెనీ బోర్డు తిప్పడానికి, లేకపోతే దివాలా తీయటానికి, లేకపోతే దెబ్బతింటానికి, ఈ రెండిటి మధ్య ఎంత గ్యాప్ ఉంది, ఎంత టైం ఉంది అనేది చూస్తే, ఇంత టైం తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత ఇది జరిగింది అనుకోండి, 10 ఏళ్ల ముందు వాళ్ళు యాడ్ చేశారు అనుకోండి, ఈ 10 ఏళ్ల తర్వాత జరగబోయే పరిణామం వీళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు కదా. కాబట్టి ఇది జస్ట్ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కొన్నాము కాబట్టి, అక్కడ డబ్బులు కట్టాం కాబట్టి వాడు సడన్ గా బోర్డు తిప్పేశాడు, దీనికి సుమ బాధ్యత వహించి మా అందరికీ డబ్బులు కట్టాలి అని కనుకంటే చాలా ఇల్లాజికల్ గా ఉంటుంది. మీ విచక్షణ ఏమైంది? ఇప్పుడు ప్రతి అడ్వర్టైజ్మెంట్ కి కింద షరతులు వర్తిస్తాయని ఎందుకు వేస్తారు? ఇలాంటి వివాదాలు వస్తాయని ఎందుకు అంటే, టర్మ్ సప్లయర్ ఎందుకంటారు అంటే, అక్కడ ఆ టైంకి ఏం జరుగుతోంది, ఆ టైమ్లీ వ్యవహారమే ఉంటుంది దానిలో. అంతే తప్ప 100 ఏళ్ల తర్వాత బలానా రోజున నువ్వు మార్కెటింగ్ చేసినటువంటి కంపెనీ, నువ్వు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉండగా నువ్వు ప్లాట్లు అమ్మించావు, ఇప్పుడు ఆ కంపెనీ దివాలా తీసింది అంటే ఎలా టార్గెట్ అవుతారు వాళ్ళు? ఇలాంటివి అనేకం జరుగుతాయి. ఇప్పుడు ఆ మధ్య పురుగుల మందులు ఉన్నాయి, కూల్ డ్రింక్స్లోనూ ఒక ప్రచారం, పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయి కూల్ డ్రింక్స్లో అని చెప్పి ఒక వార్త చాలా సెన్సేషన్ అయింది. అప్పుడు చాలామంది తెలుగు హీరోలు కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తున్నారు, థమ్స్అప్కి పెప్సీకి. పెప్సీ పవన్ కళ్యాణ్ చేశాడు, థమ్స్అప్కి చిరంజీవి చేశాడు, అన్నదమ్ములు ఇద్దరు చెరువు డ్రింకు తాగమంటున్నారని ప్రచారం ఆ రోజుల్లో. ఈ టైంలో ఈ కూల్ డ్రింక్స్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు, దానిలో కొన్ని ఈ వీటి తాలూకా అవశేషాలు ఉన్నాయి అని ఒక వార్త స్ప్రెడ్ అయింది. అంటే దీని ద్వారా జనాలు చచ్చిపోతారు, నెమ్మదిగా చిరంజీవి ముఖం చూసి లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖం చూసి తాగి చచ్చిపోతున్నారు జనాలు అన్న లెవెల్లో ప్రచారం జరిగింది. అప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు మేము అన్నీ చెక్ చేసుకునే చేశాము, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే మానేస్తాము, ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి కంటెంట్ ఉన్న కానీ లేకపోతే ఏదన్నా ఒక ప్రో
ప్రాజెక్టును కానీ ప్రమోట్ చేయడంలో మేము ముందు ఉండము అని చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. పద్ధతి పాటించడం మొదలైంది. అందుకని ఇలాంటి ఎండార్స్మెంట్లో ఇలాంటి ప్రమాదాలు డెఫినెట్గా ఉంటాయి. దాన్ని అక్కడ వరకే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను కొన్నాను, వాళ్ళు చెప్పలేదు కాబట్టి కొనలేదు అనటం కాదు. మీ దగ్గరికి జస్ట్ ప్రోడక్ట్ను వాళ్ళు తీసుకొచ్చారు, ఇది బాగుంటుంది అని ఒక అడ్వైజ్ చేశారు. అడ్వైజ్ మాత్రమే, అడ్వైజ్గా మాత్రమే అనుకోండి తప్ప, వాళ్ళు చెప్పారు నేను కొన్నాను ఇప్పుడు ఇది నష్టం వచ్చింది వాళ్ళు కట్టాలి అంటే కుదరదు లీగల్గా. అది ఆ మేరకు మీకు ఆ సెలబ్రిటీకి మధ్యలో ఒక ఇండివిజువల్ అగ్రిమెంట్ జరిగి ఉండాలి. ఓకే, జరిగి ఉంటే అప్పుడు వాళ్ళు ఈ పే చేసి తీరాలి అనేటువంటి ఒక పరిస్థితికి వస్తారు. నిజానికి ఈ తరహా కమిట్మెంట్ ఒకటి వీళ్ళు కంపెనీతో చేసుకునే అగ్రిమెంట్ ఒక క్లాజ్ పెట్టవచ్చు, ఇది ఉండాలి అని ప్రభుత్వం ఇన్సిస్ట్ చేయవచ్చు. అదేంటంటే ఈ కంపెనీ ప్రోడక్ట్ని నేను ఎండోర్స్ చేస్తున్నాను, ఈ ప్రోడక్ట్ని కొనుగోలుదారులు ఎవరైనా సరే నష్టపోతే ఆ నష్టాన్ని కంపెనీ భరించాల్సి ఉంటుంది. ఒకవేళ కంపెనీ భరించకపోతే నేను భరిస్తాను, నేను భరించడానికి సిద్ధపడి ఉన్నాను అని ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి. ఎనీ సెలబ్రిటీ ఒక అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఇలాంటి ఒక అండర్టేకింగ్ గవర్నమెంట్కి ఇవ్వాలి అని ఒక రూల్ పెట్టండి, అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు బైండ్ ఓవర్ అవుతారు. ఆ రూల్ ప్రకారం వాళ్ళకి జరిగిన నష్టం ఏమిటో ప్రూవ్ అయితే ఆ అమౌంట్ ఎంతైతే డిసైడ్ అవుతుందో ఆ అమౌంట్ వీళ్ళ తాలూకా ఆ కంపెనీ నుంచి వీళ్ళు పొందినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, రెమ్యునరేషన్ కావచ్చు, మరొక రూపంలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్లాట్లు ఇచ్చి ఉండొచ్చు, వాటిని తెగనమ్మో ఏదో ఒకటి చేసి సెటిల్ చేయాలి అనేటువంటిది ఒక రూల్ పెడితే పెట్టుకోవచ్చు. ఆ రూల్ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారు, ఇంకొంచెం పద్ధతిగా చేస్తారు. అప్పుడు కూడా వీళ్ళు చెబితే కొన్నాము నష్టపోయాము ఎవరు బాధ్యత అంటే భవిష్యత్తు దర్శనం చేసిన వాళ్ళు, లేకపోతే భవిష్యత్తుని చదవగలిగిన వాళ్ళు అయి ఉండరు కదా. ఈ రోజున ఒక కంపెనీ చాలా బ్రైట్గా ఉంది, దీని షేర్ కొనొచ్చు అని చెప్తారు ఎవరో, కొంటారు. ఆ రోజు రాత్రి 12 అనుకోకుండా ఒక పెద్ద తుఫాను వచ్చి ఆ కంపెనీకి కావలసిన పత్తి ఆ పంట నాశనం అయిపోతుంది. పత్తో మరొకటో ఏదైతే ప్రాస్పరస్గా ఉంది అని ఒక స్టాక్ ఎక్స్చేంజ్ వాడు చెప్తాడో చెప్పి ఈ స్టాక్స్ కొనుక్కుంటే మీకు చాలా బ్రైట్గా ఉంటుంది జీవితం అని చెప్తాడు, ఎవరో కొంటాడు. కొన్న రోజు రాత్రే ఏదన్నా ఒక ప్రకృతి విలయం సంభవించి ఏ ఎలిమెంట్స్ ఆధారంగా అయితే ఇతను రేటు పెరుగుతుందని చెప్పిన కంపెనీ ఉందో ఆధారపడి ఉందో ఆ ఎలిమెంట్స్ దొరకకుండా పోయిన పరిస్థితి వస్తే ఆ కంపెనీ కష్టాల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఇన్వెస్టర్ అయిపోతాడు, ఈ షేర్లు కొనుక్కున్నవాడు కూడా నాశనం అయిపోతాడు కదా. అది అప్పటికుందా, కొన్న టైంకి ఉందా, కొన్న టైంకి లేదు. కొని వీళ్ళ పేరుతో వచ్చేసిన తర్వాత ఆ రోజు రాత్రి ఎప్పుడో వర్షం పడి దెబ్బతింది పరిస్థితి, అప్పుడు ఎవడేం చేయగలడు. అందుకని ప్రతిదానికి కూడా షరతులు వర్తిస్తాయి అనేది ఒక కండిషన్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అసలు ఇది ఇష్యూనే కాదు. అయినప్పటికీ కొంచెం ఎండార్స్మెంట్ చేసేటప్పుడు వీళ్ళకు ఉండేటువంటి పర్సనల్ స్ట్రైచర్ ఉంటుంది, ఆ స్ట్రైచర్ డిస్టర్బ్ కాకుండా కొంచెం చూసుకుని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళకు కూడా విషయం అర్థం చేయించి ఎవరైతే ఆ కంపెనీ యజమానులు ఉంటారో మీరు మీ మీద ఒక భరోసాతో నేను చెప్తున్నాను ప్రపంచానికి దీన్ని కొనుగోలు చేయండి అని, మీరు ఇచ్చిన హామీ మేరకు ఏదైనా తేడా జరిగితే ప్రజలు మిమ్మల్ని అనుకోరు, మమ్మల్ని అనుకుంటారు. అందుకని మీ ప్రోడక్ట్ ఎండార్స్ చేస్తున్నామంటే మేము రిస్క్లోకి వెళ్తున్నామని అర్థం. అందుకని ఒకవేళ అలాంటి రిస్క్ ఏర్పడితే మేము సేవ్ అవటానికి మా దగ్గర కొంత రిజర్వ్ ఫండ్ ఏదైనా పెట్టు అని అడిగే పరిస్థితి ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఎదుగు బాబు మేము కొంత రిజర్వ్ ఫండ్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర, ఈ డబ్బులు మీరు పంచుకోండి, లేదు ప్రభుత్వానికి అందజేస్తున్నాం ప్రభుత్వం నుంచి మీరు తీసుకోండి అని ఏదో ఒకటి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాంటిదైనా ఏదైనా మార్పు చేసుకోవాలి, చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఇలాగే ఈరోజు సుమ కావచ్చు, మొన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరైనా రాడార్లోకి వచ్చేస్తారు. ఓకే సార్, ఇటు బిత్తిరి సత్య గారు కూడా అది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక శ్లోకం పాడారు, అది హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేయడం కూడా చూస్తున్నాం.
సో ఆయన ఈ విధంగా ఇంకో వివాదంలో చిక్కుకున్నారు, మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే ప్రజెంట్ ఉన్న ట్రెండ్ లో మనం ఎలా వ్యవహరించాలి అనే దాని పర్టికులర్ గా ఒకటి మాట్లాడితే అది బయటకు వెళ్తోంది, ప్రపంచంలోకి పంప్ అవుతోంది అనేటువంటి విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు కొన్ని పాటించి తీరాలి. కొన్ని విషయాలు అంటే ప్రపంచం అంతా నమ్ముతున్న విషయాల్ని రెడిక్యూల్ చేసి ఒక థియరిటికల్ అప్రోచ్ లో ఒక విమర్శ పెట్టడం వేరు, క్రిటిసిజం పెట్టడం వేరు, దాన్ని రెడిక్యూల్ చేయటం, అపహాస్యం చేయటం వేరు. అపహాస్యం చేసినప్పుడు అవతల వాళ్ళకు ఆగ్రహం వస్తుంది, మీరు అర్థం చేయించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆలోచిస్తారు. అలా కాకుండా మీరు వెటకారం చేస్తే వాళ్ళకి కోపం వచ్చి తిరగబడతారు, గొడవ చేస్తారు, కొండకొచ్చో చేయి చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో బిత్తిరి సత్తిదే మిస్టేక్, తన అలా ప్రొనౌన్స్ చేసి ఉండకూడదు. తన స్టైల్లోకి ఆ శ్లోకాన్నో ప్రార్థనా గీతాన్నో తన స్టైల్లోకి అడాప్ట్ చేసుకుని ఆయన చెప్పేసరికి అవతల వాళ్ళు హర్ట్ అవుతారు. కొంతమందికి స్వా పలకదు, స్పా పలుకుతుంది. నాగేశ్వరరావు అనమంటే నాగేశ్వరరావు అంటారు వాళ్ళు, వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి అంటారు వాళ్ళు చాలా స్పష్టంగా. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి వాళ్ళు మాట్లాడే పద్ధతిని దృష్టిలో పెట్టుకుని మీరు వెంకటేశ్వర సుప్రభాతం మరొకటి చెప్తే అది విన్నటువంటి భక్తుల గుండెలు గాయపడే ప్రమాదం ఉంది కదా. అందుకని ఈ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ గారు నేను చచ్చిన పౌరాణికాలు తీయను, ఎందుకంటే ఇందులో చాలా మనోభావాలు గొడవలు ఉంటాయి. ఎక్కడో చోట ఇరుక్కుంటాం, ఆ డిస్ప్యూట్ ఆ పంచాయతీలు సెటిల్ చేసుకోవడానికి జీవితం సరిపోదు, అందుకని నేను ఆ జానర్లోనే సినిమాలు తీయను అన్నాడు చాలా ఓపికగా, ఉద్దికగా, పద్ధతిగా. ఆ లెవెల్లో భయపెడుతున్నారు ఇప్పుడు వాళ్ళు. గతంలో లేదు, గతంలో భక్తితో చూసేవాళ్ళు పౌరాణిక సినిమాలు ఆ చోట్లేదు ఇప్పుడు అన్నాడు ఆయన. గతంలో భక్తితో చూసేవాళ్ళు కాదు, దాన్ని సినిమాగా చూసేవాళ్ళు. ఇప్పుడు మత మౌఢ్యంతో చూస్తున్నారు, మత మౌఢ్యంతో చూసినవాడు గొడవకి దిగుతాడు, సినిమాని సినిమాగా చూసినవాడు సినిమాగానే చూసి వెళ్ళిపోతాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కాంట్రోవర్షియల్ సీన్స్ ఉన్నప్పటికీ దాన్ని సినిమాగా మాత్రమే చూసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మత మౌఢ్యంతో చూసి వ్యాఖ్యానాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, తంతున్నారు, కుదిరితే తగలబెట్టేస్తున్నారు. అది ప్రజెంట్ కండిషన్. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెడిక్యూల్ చేయాల్సిన అవసరం ఏంటి? దేన్నైనా సరే, ఒక ప్రార్థనా గీతాన్ని కావచ్చు, ఒక పురాణాన్ని కావచ్చు, ఎందుకు రెడిక్యూల్ చేయాలి? ఎందుకు అపహాస్యం చేయాలి? స్ట్రైట్గా దీనిలో ఇది ఉంది అని చెప్పి దాని మీద తనకు ఏదైనా డిసెంట్ ఉంటే, ఏదైనా విమర్శ ఉంటే దాన్ని స్పష్టంగా ప్రపంచం అంతా ఆమోదించిన భాషలో చెప్పేస్తే ఏం పోతుంది? ఎవరు నిన్ను క్రిటిసైజ్ చేయరు కదా. నువ్వు చెప్పిన పాయింట్ మీద ఒక రకమైనటువంటి ప్రతిదాడి జరగచ్చు, ప్రతి విమర్శ జరగచ్చు, అంతే తప్ప దాడులు జరగవు కదా. దాడులు చేయటం అనేది ఇమ్మీడియట్గా ఉండదు కదా, మీరు ప్రాపర్గా దాన్ని ఆర్గ్యుమెంట్కి పెట్టుంటే. అలా కాకుండా ఇలా సరదాగా ఏదో గుచ్చే పద్ధతిలో ఒక చిన్న గుండు సూది లాంటి ఒక ఆనందం, గుండు సూదితో గుచ్చడం ద్వారా వచ్చేటువంటి ఆనందం పొందుతున్నట్టుగా అనిపించేలా వ్యవహరిస్తే మాత్రమే టార్గెట్ అవుతారు. అది ఎవరు చేసినా టార్గెట్ అవుతారు. వీళ్ళు వాళ్ళు అనే తేడా ఏం లేదు. ఆల్రెడీ చాలామంది టార్గెట్ అయి కొట్టుకుంటున్నారు, నానా కష్టాల్లోకి వెళుతున్నారు. ఈ కండిషన్ని, దీని మీద స్టడీ లేకుండా ఇలాంటి విషయాల్లో ఏమి మాట్లాడినా ప్రమాదమే.